డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ అమ్మ నమస్తే అమ్మా మీ పేరమ్మా నా పేరు అల్వేల అల్వేల మొత్తం సంతోషం గురు ఇట్లా ఎలక్షన్ వస్తుంది ముందు మళ్ళా మేము కష్టపడి మళ్ళా మేము కేసీఆర్ గెలిపించుకున్నాం కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు గెలిపించాము మాకు పేదోళ్లకు ఇట్లా పింఛన్ వస్తుంది మాకు భర్త వాళ్ళకు మా పిల్లలకు కళ్యాణం పశులు వస్తున్నాయి మాకు ఇంకా అన్నిటికీ మేలే ఉంది ఇప్పుడు మా ఊరి సర్పంచ్ అమ్మ సుశీలమ్మ గారు కూడా అన్నిటికీ మేలే చేస్తుంది మాకు అందుకని మళ్ళా మేమే తెలంగాణనే రప్పించుకోవాలని కోరుకుంటున్నాం మరి కేసీఆర్ ఇచ్చే పథకాలు అసలు ప్రజలకు అందతలేవు మధ్యలో తీసుకోవడం ఎమ్మెల్యేలు సర్పంచ్ లో అనుకున్న వాళ్ళకి సార్ వస్తూనే ఉండే ఊరికి మొత్తం మాకైతే మేలే మా పిల్లలకి కళ్యాణం పసులు వచ్చినాయి నాకు నెలకు రెండు వేలు పింఛన్ వస్తుంది ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి ఇంకా దీనికన్నా ఇంతకన్నా ఎక్కువ శిలకలు వాళ్ళకు పైసలు వస్తూనే ఉన్నాయి మరి ఇక్కడ రైతులకు అసలు కరెంటే లేదని చెప్పారు ఇరవై నాలుగు గంటలు ఉందిగా సార్ కరెంట్ ఉంది ఇంకా ఇంకేం కావాలి ఇంకా నీళ్లుండే తాగే నీళ్ళు ఉండే ఇంకా మాకు పింఛి ఉన్నాయి నెల నెలకు శిలకలు ఉన్నోళ్లకు పైసలు వస్తూనే ఉన్నాయి ఇంకేం కావాలి సార్ మరి అన్ని వస్తూనే మరి కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే వాళ్ళు నాలుగు వేలు ఎన్ని అన్న అనుకోని మాకేందా ఎన్ని అనుకుంటే మాకేం సార్ మేమైతే మళ్ళా తెలంగాణకి గెలిపించుకుంటాం ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగు వేలు కూడా వద్దంట నాలుగు వేలు ఇస్తా ఉంటుంది రైతు భరోసా ఉచిత కరెంట్ అంటుంది రెండు వందల చెప్తారు వాళ్ళు వాళ్ళు అట్లే చెప్తారు మాకు ఏది వద్దు మళ్ళా మేము సర్పంచ్ అమ్మే గెలిపించుకుంటాం మా ఊర్లో మేము సర్పంచమ్మని గెలిపించుకుంటాం పైన కేసీ గారిని చెప్తాం రేవంత్ రెడ్డి తెలుసా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలియదు కిషన్ రెడ్డి రాజకీయం గురించి అంటే తెలంగాణ వచ్చినంగానే మాకు తెలుసు తెలంగాణ మాకు మంచిగానే పని చేస్తుంది కాబట్టి ఆమె తిరుగుతాం మరి కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా చూసుకుంటారు అని చెప్పి అంటారు ఇప్పుడు ముసలోళ్ళకైతే ఇప్పుడు పెద్ద కొడుకే కదా వాస్తవంగా అయితే ఇప్పుడు వాస్తవం కాడికి అయితే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటే ఇప్పుడు పించిని చూసి దా వెయ్యి రూపాయలు మాకు ఇచ్చి నెల నెలాలు మంచిగా తిండి తిందరు అని ఇప్పుడు పిలుస్తారు అత్తలు నా భోజనకు వచ్చినాక నన్ను అట్లే పిలుస్తారు నాకు ఇద్దరు కొడుకులు ఇప్పుడు అక్కడ ఉంది ఇంకా పైసలు చూసి తిండి పెడతారు కదా అంటే అంటే ఇచ్చే కేసీఆర్ ఇచ్చే పైసలు చూసి తిండి పెడుతున్నారు రా ఈ నెల కాగానే మా ఇంటికి రాని పిలిచక ఇక అట్లా ఆ పిలిచి అన్న అది ఒక సాయం చేసినట్టే కదా సార్ ఇంకా ఇలాంటి పథకాలు పెడితే బాగుంటది అనుకుంటారు ఇంకా దేని గురించి అంటే ఇంకా ఇప్పటిలాగా నడిపించుకున్నా మాకు మంచిగా ఎక్కే అనుకుంటున్నాను అయితే అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మీకు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు అప్పుడు నా పెళ్ళే కాకుండా దాని గురించి అయితే పెద్ద తెలియదు నాకు ఇంకా ఇప్పటికారికి ఈ సుశీలమ్మ గారు వచ్చినాక ఈ కేసీ గారు వచ్చినాక కొంచెం తెలుగులో వచ్చినాయి కొంచెం ఏ ఏం చేయాలి అనేది తెలంగాణ వచ్చినాక కొంచెం ఆ కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాట చెప్పాలంటే కేసీ గారు అంటే నాటుడు కంటే తండ్రి ఒక తండ్రి ఎందుకు తండ్రి అంటే ఎక్కడో మా అమ్మమ్మా నాయన ఎప్పుడో మనం ఇచ్చి చిరు నెలకు రెండు వేలు సాయం చేస్తున్నా అంటే కూడా దానికి ఒక మాకు కొంత కొంత ఆసరే కదా అట్లా మా అమ్మమ్మ నాయన పంపలేరు కదా సార్ అట్లా అని ఇంకా ఇట్లా కేజీ నెలకు రెండు వేలు ఇస్తుండగా సంతోషంగా ఉంది సార్ ఎంతో అంత మాకు లేని వాళ్ళకైతే కొంచెం ఆసనైనట్టే కదా సార్